ईद प्रतिपक्ष पार्टी शासन सभ्युडिगा कार्यकर्ता शोभिलाषल अंडतो गन्नल्नि तिरस्करिंचिन एम्मेल्येललो नेनु अति कोद्दि मंदि एम्मेल्येलु आनाडु प्रतिपक्षंलो उन्नप्पुडु कूडा ఐదేళ్ల పాటు గన్నలని తిరస్కరించిన వ్యక్తిని ఇద్దరు గన్నలను తొలగిస్తే నేనేదో మానసికంగా భయపడతాను అనుకుంటే ఇదే మీకు నేను చెప్పే సమాధానం నాకు వస్తున్నటువంటి ఇద్దరు గన్నలను కూడా గౌరవంగా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇద్దరు గన్నలను తొలగించి మీకు కూడా ఎందుకంటే గిఫ్ట్ మీరు ఇచ్చినప్పుడు తిరిగి గిఫ్ట్ మీకు ఇవ్వాల్సిన అవసరం అందరి మీద ఉంది అది సంస్కారం ఒక గిఫ్ట్ మనకు వచ్చిందంటే తిరిగి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం అందుకే నా ఇద్దరు గన్మెన్లను కూడా గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతున్నానని తెలియజేస్తూ ఇంతకాలం పాటు నా భద్రత కల్పించి నాకు సెక్యూరిటీ ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేను తీసుకున్న నిర్ణయం ఆ ఇద్దరు గన్మెన్లని వాపస్ చేస్తున్నా నాకు గన్మెన్లు అవసరం లేదు నా శ్రేయోభిలాషులు కార్యకర్తలు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కడనే తిరుగుతా ఒంటరిగా తిరుగుతా అందరితో తిరుగుతా ఏమైనా చేసుకోవచ్చు నాకు ఏం అభ్యంతరం లేదు ఏమైనా చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రోజు రోజుకి నా గొంతుక పెరిగేదే తప్ప తరిగేది ఉండదు ఇది ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటా దానిలో ఎలాంటి అనుమానం లేదు సభ్యతా సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూనే ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి గన్మెన్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీనపడే ప్రశ్నే లేదు మరింత రెట్టించిన ఉత్సాహంతో మరింత కసితో మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు నా కార్యకర్తలు నా శ్రేయోభిలాషులే నాకు రక్షణని తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్మెన్లను కూడా సుబ్బయ్య గారు రండి ఆ గన్మెన్ లేరు రమేష్ గారు ధనంజయ్ గారు రమేష్ వీరిద్దరిని కూడా ఒకరు ధనంజయ్ యాదవ్ గన్మెనే కాదు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పజెప్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా ఎందాకైనా మాట్లాడుతా ఈ ప్రజల పక్షాన ఎందోరమైనా వెళతా దాంట్లో రెండో ఆలోచనే లేదు ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు సినిమా డైలాగులు అనుకోవద్దు తగ్గేదేలా 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 15 మంది మంత్రులు ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని 175 కి 175 గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా 175 కి 175 గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే 15 మంది మంత్రులు సలహాదారులు రీజనల్ కోఆర్డినేటర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలసిస్లు ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా ఆలోచన సాగించండి ఇంత అవసరమా 175 ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాణ్ణి చేసి ఒకరోజేమో బెదిరింపు కాల్స్ ఒకరోజేమో కేసులు పెట్టడం ఇంకా ఇంకా పెడతా ఉన్నాం మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు లేదా ఎవరైనా వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇంత అవసరమా ఇంత అవసరమా అందుకే మీ గన్మెన్లు నాకొద్దు వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా గౌరవంగా వెనక్కి పంపిస్తూ సార్ ఎంత బాధాకరం అంటే ఏ పత్రికలో చూసా ఏఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు శ్రీధర్రెడ్డికి ఉండే వన్ ప్లస్ వన్నే మేము తీలేదని నలుగురు నాకు ఎంతమంది అని మీకు తెలియదా ఇంటెలిజెన్స్ వారు మీకు తెలుసు కదా ఆ ఇంటెలిజెన్స్ వారు మీకు తెలుసు కదా
ఎందుకింత పచ్చ అబద్ధాలు ఎందుకింత మోసాలు ఏ అమర్ గారు మీరు అందరూ ఎన్నిసార్లు చూస్తున్నారు 2 ప్లస్ 2 2 డ్యూటీలో ఉంటారు 2 మళ్ళీ డ్యూటీ వస్తూ ఉంటారు నిన్న సాయంకాలం ఇద్దరు డ్యూటీలో ఉంటే ఒకరు ఇటు వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఆ ఒక్కని తీసుకెళ్ళారు 2 ప్లస్ 2 ఒక రివాల్వర్ ఇంకో గన్ ఉందయ్యా AK-47 ఇప్పుడు ఆ AK-47 తీసేశారు AK-47 వాళ్ళు తీశారు కాబట్టి ఆ పిస్టల్ కూడా నాకు వద్దాయి అంటున్నా ఎందాకైనా దేనికైనా అన్ని నిర్ణయం ఆలోచించే నేనేం పసిపిల్లాన్ని కాదు కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కాస్త వేధింపులు ఉంటాయి అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ఎంపీ గారు ఎంపీలుగా ఉండి విభేదిస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం చూసాం నాకు అంతకంటే 10 ఎంతలు ఉంటుంది దానికి అలాంటి అనుమానం లేదు అన్నిటికీ సిద్ధమయ్యే నిర్ణయం తీసుకున్నా నా తలరాత ఈ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నేను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు నాకు శిక్ష విధిస్తాడు ప్రజలు నాకు శిక్ష విధిస్తారు నేను పొరపాటు చేయకుండా ఉంటే భగవంతుడు వేరే వాళ్ళ శిక్ష ఏమని నేను అడగటంలే నాకు అండగా నిలవమని కోరుకుంటూ ఉన్నా నేను తప్పు చేయకుంటే ప్రజలకు కూడా అదే కోరుతూ ఉన్నా ఎక్కడ ఉన్నా నెల్లూరు రూరల్ గౌరవాన్ని ఈరోజు రాష్ట్రమంతా అన్ని ఛానల్స్లో పత్రికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రూరల్ అన్న యొక్క గౌరవాన్ని మీ శాసనసభ్యుడిగా గర్వంగా మీరందరూ చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియజేస్తాం ఇందాకే రిక్వెస్ట్ చేసుకున్నా మిమ్మల్ని ఏమనంటే ఓన్లీ భద్రత గురించి మాట్లాడదామని తప్పకుండా దాని గురించి కూడా మరోసారి కొంచెం డీటెయిల్గా పెట్టుకొని మాట్లాడుకొని తప్పనిసరిగా అంత తొందరగా పోదు కదా సార్ రెండుసార్లు జగన్ గారు బీ ఫార్మ్ ఇచ్చారు సరే నేను ఏ కారణంతో వెలుపలకు వచ్చానో ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం అధికార పార్టీలోకి వెళ్ళానో లేదా అధికారంలో ఉండి కష్టాలు వస్తాయని తెలిసి ప్రతిపక్షంలోకి వచ్చానో ప్రజలకి మీకు అందరికి కూడా బాగా తెలుసు మిగతా ఇన్ని చిన్న చిన్న అంశాలు తప్పకుండా మాట్లాడు ఇందాకే చెప్పాను మీకు నేను 4 ప్రశ్నలు అడిగితే 40 రకాలుగా తిట్టు తిట్టాడు తప్పకుండా ముందు 4 ప్రశ్నలకు సమాధానం చెప్తే మాట్లాడుకుంటాం అది వేరే అంశం దయచేసి గన్నన్లు భద్రత తొలగింపు ఆ ఒక్కదాని పరిమితం అవ్వడం పరిశుద్ధం చేసుకోండి అంటే వాళ్ళు ఇస్తున్నారు సార్ వాళ్ళు ఇస్తున్నప్పుడు నేను కలగలిపి అన్నీ మాట్లాడటం కాదు కదా సూటిగా స్పష్టంగా మన వాదన ప్రజల్లో పోయిన తర్వాత సూటిగా స్పష్టంగా మన వాదన ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నా వాదనలో నిజాయితీ ఉందనుకుంటే నా వాదనలో నిక్కచ్చితనం ఉందనుకుంటే నాకు మద్దతు ఇస్తారు నా వాదనలో నిక్కచ్చితనం లేదు అనుకుంటే నాకు మద్దతు ఎవరు అది కాలం ప్రజల రక్షణ నా కార్యకర్తల రక్షణ దేనికైనా సిద్ధం ఎందాక